मंत्री अना अंट कल कल ने अट अदी पक्न उतना इपड़ नीक क्रिमिनल केस नदी इन्वेस्टिगेशन नदी इन्वेस्टिगेशन एला ना सुप्रीम कोर्ट आर्डर पट ओ राष्ट्र సహకరించటం లేదు ప్రభుత్వం అని సుప్రీం కోర్టుకి చెప్పిన తర్వాత ఇంకో రాష్ట్రానికి బదిలీ చేశారు. ఇన్వెస్టిగేషన్స్ ఎలాగ అవ్వాలి, ఏ బేసిస్ పైన జరగాలి, ఇది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ చూడాలి. రాజకీయాన్ని ఇక్కడ తీసుకురాకూడదు. ఇప్పుడు అరెస్ట్ ఈ పోలీస్ మిస్యూస్ అనేది జరగకంట ఉండాలి. ఎక్కడ ఇది సింపుల్ థింగ్, రామ్ తీర్థంలో ఇక్కడ ధ్వంసం జరిగేటప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఏమన్నారు, నాకు డిస్మిస్ కూడా చేశారు. మీకు సిగ్గు ఉంటే అలాంటి పని చేస్తారా? ఇప్పుడు కోర్ట్స్ అనేది వారు రాజ్యాంగం ప్రకారంగానే వెళ్ళాలి, చట్టాల ప్రకారంగానే వెళ్ళాలి. చట్టాన్ని చుట్టాలు చేయరాదు, ప్రభుత్వం చేయరాదు, ఇతరులు చేయరాదు. అసలు ఆలోచన రాకూడదు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి ఇంట్లో ఇంత ఘోరం జరిగితే దానికి ముఖ్యమంత్రి ప్రభుత్వమే సహకరించలేదని అది వచ్చిందంటే ఆ మాట సూపర్. ఇప్పుడు ఇక్కడ కూడా ఉట్టి మాటలు వస్తాయేమో అని చూస్తూ ఉన్నాం. అయితే మీ అందరితో పాటు మేము కూడా ఎదురు చూస్తూ ఉంటాం. అయితే ప్రజాస్వామ్యము మన దేశంలో రక్షించడానికి చదువు ఉన్న పెద్దలు వచ్చారంటే మనకి ఆనందంగా ఉంది. మన ప్రజాస్వామ్యంలో మన స్వతంత్రానికి కాపాడే బాధ్యత వారు తీసుకున్నందుకు వారి అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. చిరంజీవి గారి కంటే మనం చాలా ఉత్సాహంతో కంగ్రాచులేట్ చేసేస్తున్నాం. ఎందుకైతే అక్కడ ఇప్పుడు చాలా అఫిల్ టాస్క్, అక్కడ గెలవడం ఒక అంతు, ప్రజాస్వామ్యంగా పరిరక్షణ చేస్తూ బాధ్యత నిర్వహిస్తూ ఈ టైప్ ఆఫ్ మంత్రులు ఈ టైప్ ఆఫ్ హౌసెస్ని పర్ఫామ్ చేయడం చాలా ప్రాబ్లమేటిక్. కానీ ఆ బాధ్యత స్వీకరిస్తున్నారు కనుక మనం ముందు చూడాలి. ప్రయత్నం చేస్తే సక్సీడ్ అవుతావా ఫెయిల్ అవుతావా వేరే కథ, కానీ ప్రయత్నం ఖచ్చితంగా జరగాలని మా భావన. అయితే ఈ ఎలక్షన్లో చాలామంది కష్టపడ్డారు. ఆ కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా మా ధన్యవాదాలు తెలుపుకుంటూ మా నాయకుడు కూడా ఆ క్యాండిడేట్ని మార్చడము, సమయంలో ఇది చేయడము ఇవన్నీ జరిగాయి.
ఇవన్నీ కూడా ప్రజాస్వామ్యానికి పటిష్టత చేయడానికి పనికొచ్చింది. అది జరిగిందనేది ఆనందిస్తూ ఉన్నా. అయితే చూద్దాం ఏమవుతుంది. దీంతో జీవితం ఆగదు, ఇంకా బోల్డ్ అంత ముందు వెళ్ళాలి. అది ముందు ఎలాగ వెళ్తుంది, ఎలాగ వస్తుంది, ఇవన్నీ చూడాలి. ఇప్పటికే పర్మనెంట్ డ్యామేజు ఎక్కువైంది. వీరు ఆఖరిలో వెళ్తూ వెళ్తూ ఇంకా పర్మనెంట్ డ్యామేజ్ చేస్తారా అనేది, లేకపోతే జ్ఞానం ఉదయించింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ మీడియా ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకన్ ఫర్ మోర్ నోటిఫికేషన్స్.